ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. ఇంగ్లాండ్తో 4 టెస్ట్ 4 రోజు ఆట ప్రారంభానికి ముందు ఈ వార్త బయటకొచ్చింది. ఇక ఈ షాకింగ్ న్యూస్తో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు టీమిండియా సభ్యులు. ఇంతకీ ఆ షాకింగ్ న్యూస్ ఏంటి? టీమిండియా జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవిశాస్త్రితో సన్నిహితంగా మెలిగిన భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫియోజ్ నితిన్ పటేల్ని ఐసోలేషన్కు తరలించారు అధికారులు. బీసీసీఐ మెడికల్ టీం నుంచి తర్వాత సమాచారం అందే వరకు వీరంతా వేర్వేరుగా ఐసోలేషన్లో ఉంటారని జైషా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ వార్త తెలిసి టీమిండియా సభ్యులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రధాన కోచ్ రవిశాస్త్రికి పాజిటివ్గా తేలడంతో టీమిండియా క్రికెటర్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆటగాళ్లందరికీ నెగిటివ్ రావడంతో ఆదివారం 4 టెస్ట్ 4 రోజు ఆటను ప్రారంభించారు. అయితే కోచ్ లేకుండానే టీమిండియా తదుపరి 2 రోజుల ఆటను కొనసాగించాల్సి ఉంటుంది.